జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిని అవయవాలు దానం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో వైద్యులు అవయవాల్ని వేరే ప్రాంతానికి తరలించారు. రామయ్య అనే వ్యక్తికి ప్రమాదం జరగడంతో ముందు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి మృతి చెందడంతో ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. నందవరం నుంచి ఆత్మగురికి విత్తనాలకు వస్తున్నాడు. సెంటర్లో ఆటోలు వస్తున్నాడు. ఆటోలు వస్తుండగా ఆటో జారి పడిపోయిండు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నారు. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ తీసుకున్నారు వాళ్ళు. పెద్ద హాస్పిటల్ నుంచి మళ్ళీ సింహపూర్ హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడ అన్ని టెస్టులు ఇస్తే బ్రెయిన్ బాగా దెబ్బతిన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత నారాయణ హాస్పిటల్. నారాయణ హాస్పిటల్ కూడా ఏం ప్రయోజనం లేదు, 1% కూడా చెప్పారని చెప్పలేము. చూస్తే పేషెంట్ క్రిటికల్గా ఉంది. తర్వాత ఇంకా సరే మన వల్ల నలుగురికి ఉపయోగపడుతుందంటే అది మనకు సంతోషమని ఇవ్వదలుచుకున్నాం. అవయోధాన్ మేము అందరూ అనుకునే మన వల్ల ఒక నలుగురికి సహకరిస్తుందంటే మనకి సంతోషం అనుకున్నాం. మా నాన్న చనిపోయినా అతని నలుగురికి ఉపయోగపడుతున్నాయంటే మనకి సంతోషం అనుకున్నాం. మనకి ఏమి మట్టిలో పడేసినా మనకు వచ్చేది ఏం లేదు. అతని వస్తువులు నలుగురికి మళ్ళీ ఉపయోగపడుతుందంటే మనకి. ఎక్కులు రామయ్య మా మామగారు అవుతారు, బంధువులు, నందవరం గ్రామం. వాళ్ళు నందవరం నుంచి పని మీద ఆత్మగురు వస్తూ ఉంటే ఆటోలో కూర్చోండి తూలి కింద పడ్డారు. అప్పుడే బాగా తలకి గల బలమైన గాయమైనందువల్ల వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సింహపూర్ హాస్పిటల్కి వచ్చాము. సింహపూర్ నుంచి మళ్ళీ నారాయణ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 12వ తేదీ రాత్రి ఇక్కడికి వచ్చాము. 13 మార్నింగ్ డాక్టర్స్ అందరూ ఇది బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి ఇంకా లాభం లేదనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఒక అవధానం చేస్తే 10 మందిలో రామయ్య గారు ఉంటారు అనే ఉద్దేశం మీద మేము ముందుకు వచ్చి అవయదానం చేయడానికి నేను మా పద్మారెడ్డితో చెప్పడం జరిగింది. పద్మారెడ్డి కూడా అందుకు సంతోషించి మన నాన్న ఎలా లేరు, మట్టిలో కలిసి మన వచ్చిన ఉపయోగం మనకి లేదు కాబట్టి తప్పనిసరిగా మనం అవయదానం చేస్తే 10 మందిలో మా నాన్న చూసుకుంటా ఉంటారు. ఎప్పటికైనా మనకు వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళ మనసులో మనం అనేది ఉంటారు కాబట్టి ఎప్పుడు అది మంచి అయినా చెడైనా 10 మందితోటి ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధ అవయదానం అనేది మనం ఎక్కువసార్లు పేపర్లో చదువుతూ ఉంటాము. చదవడమే కాదు మనం కూడా చేయాలనే ఉద్దేశం మీద పద్మారెడ్డి ముందుకు వచ్చి ఆ విధంగా చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కనుక బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ 2 రోజులు నిన్న నుంచి ఇక్కడ ఉండి ఇది చేసిన తర్వాతనే మనం ఊరికి వెళ్దాము, ఇంత మంచి కార్యక్రమం అనేది మనం నిర్వర్తించాలనే ఉద్దేశంలో అందరూ ముందున్నారు. 10 మందిలో ఉన్నప్పుడు మనకు కూడా మంచిగా జరుగుతుంది, మనల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశం మీద వాళ్ళు ముందుకు రావడం జరిగింది.